ఐపీఎల్ 2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుసగా 2 విజయాలతో మంచి జోరు మీదున్న కోల్కతా నైట్ రైడర్స్ని సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చిత్తుగా ఓడించింది. తొలుత ఆండ్రీ రసెల్, కెప్టెన్ దినేష్ కార్తిక్ హాఫ్ సెంచరీలు సాధించడంతో కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో పృథ్వీ షా ఐపీఎల్ కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడడంతో ఢిల్లీ కూడా 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 185 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు వికెట్ నష్టానికి 10 పరుగులు చేయగా ఛేదనలో కోల్కతా 1 వికెట్ కోల్పోయి 7 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్ రబాడా తన సూపర్ బౌలింగ్తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ సీజన్లో కోల్కతాకి ఇదే తొలి ఓటమి కాగా ఢిల్లీకి ఇది 2వ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్లో కోల్కతా నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టులో యువ ఓపెనర్ పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. అయితే త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నారు. పృథ్వీకి తోడుగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా రెచ్చిపోయి ఆడారు. షా అయ్యర్లు క్రీజులో ఉన్నంతసేపు ఢిల్లీ అలవోక విజయాన్ని సాధిస్తుందని అంతా భావించారు. అయితే వీరిద్దరి నిష్క్రమణ తర్వాత మిగతా బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమయ్యారు. రిషబ్ పంత్, హనుమ విహారీ వరుస ఓవర్లలో పెవిలియన్కు చేరారు. దీంతో చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 6 పరుగులు కావలసిన సమయంలో ఆ జట్టు కేవలం 5 పరుగులే చేసింది. కోల్కతా బౌలర్లలో కుల్దీప్ 2, పెర్గుసన్, చావ్లా, రసెల్లు తలో వికెట్ తీశారు.